పంచాయతీల్లో దాదాపు 5.5 కోట్లు ఖర్చు పెట్టి పంచాయతీ అభివృద్ధికి ఇవ్వడం జరిగింది. 1.20 కోట్లకు సీసీ రోడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. రైతుల రుణమాఫీ 80 మందికి వర్తించడం జరిగింది. వృద్ధులు, వితంతువులు, అంగవైకల్యం గల వారికి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. వృద్ధులకు అదేవిధంగా వితంతులకు 1000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. అంగవైకల్యం గల వారికి 1500 పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో 500 పెన్షన్ తీసుకుంటున్నాను. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1500 పెన్షన్ పొందుతున్నాను. 35 ద్వాక్రా సంఘాలు ఉన్నవి. 35 ద్వాక్రా సంఘాల్లో 350 మంది మహిళలు లబ్ధి పొందుతున్నారు. దీపం కనెక్షన్ల కింద 325 గ్యాస్ సిలిండర్స్ ఇవ్వడం జరిగింది. ఎన్టీఆర్ గృహ నివాసాల కింద 29 ఇళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది. జలసిరి పథకం కింద సోలారు బోర్లు రైతులకు ఇవ్వడం జరిగింది. పంచాయతీలో 645 రేషన్ కార్డులు ఉన్నవి. 1వ తారీఖు వాళ్ళకు రేషన్ సరుకులు ఇవ్వడం జరుగుతుంది. 2 అంగన్వాడీ కేంద్రాలు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. 50 మంది పిల్లలు ఉంటున్నారు. గ్రామ పరిధిలో ఉన్న 7 నెలల నుంచి 3 సంవత్సరాల్లో పిల్లలందరికీ కూడా బాలామృతం ఇవ్వడం జరుగుతుంది. మెనూ ప్రకారం భోజనం పెట్టేసి వాళ్ళు బాగా బరువు తక్కువగా ఉంటే మేము ప్రతి నెల 1వ తారీఖు ఖచ్చితంగా హైటు వెయిట్ చూస్తాము. మా ఏరియాకి వాటరే లేదు ఊర్లో, కానీ ట్యాంకర్స్తో తోలిచ్చడం జరుగుతుంది. డంపింగ్ యార్డు శాంక్షన్ చేయడం జరిగింది. ప్రతి ఇంటికి 510 మరుగుదొడ్లు ఇవ్వడం జరిగింది. పంచాయతీ భవనాన్ని దాదాపు 5 లక్షలు ఖర్చు పెట్టి అభివృద్ధి చేయటము జరిగింది. 2 రైతు రథాలు ఇవ్వడం జరిగింది. వ్యవసాయం పనులకి, పొలం పనులకి రైతు రథం పథకం కింద నాకు మంత్రి గారు ట్రాక్టర్ ఇవ్వడం జరిగినది. మంత్రి సిద్ధా రాఘవరావు గారికి, చంద్రబాబు నాయుడు గారికి నా తరపు నుంచి ధన్యవాదాలు. మంత్రి గారు అయినటువంటి సిద్ధా రాఘవరావు గారు సొంత నిధులతోటి ఉచితంగా వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది. పంచాయతీ అభివృద్ధికి సహకరించినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా జిల్లా మంత్రి సిద్ధా రాఘవరావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. దశ నియోజకవర్గంలో గత 15 సంవత్సరాల నుంచి కూడా అభివృద్ధి కుంటుపడిపోయింది. అటువంటి అభివృద్ధిని ఈరోజు మళ్ళా 30 సంవత్సరాలకి జరగబోయే అభివృద్ధి కూడా ఈ 3 సంవత్సరాల్లో చేసి చూపించిన ఘనత ఒక తెలుగుదేశం ప్రభుత్వాన్ని.